పిలిస్తే వినిపించదా? ఏయ్, నీకు పిలిస్తే వినిపించదా? ఏయ్, పిలిస్తే వినిపించదా నీకు? రే, నేను పిలిస్తే పలకడం నీకు అది కష్టంగా ఉందంటరా? ఊరికే బాలెట్ ఓపెన్ చేసి వంగని చూస్తే కదా పనిచేయాలి. నేను వస్తున్నానంటరా? ఆ కాదు, అక్కడ నుంచో. ఏంటే దూరంగా నుంచో? సరిగండి, శ్రీధర్ రే కదరా నీ పేరు? అవును అవును, శ్రీధర్నే రా. నేను దేవదాసుని రా. అది తెలిస్తే నిన్ను కాస్త దూరంగా ఉండమను. పోజు కొట్టకరా. ఏంటి పోజు కొట్టద్దంటున్నానరా? ఓహో, నాకు నీకు ఒకే వర్క్షాప్ లో పని, అయినా నేను బయట నువ్వు లోపల, అదేం కుదరదురా. ఇక్కడ నేను ఇలా జరగనే ఉన్నావు. తాగేసి ఈ వర్క్షాప్ లోకి రావడం మంచిది కాదు. ఎవరు చెప్పారు? అది నేనే చెప్తున్నాను. ఓ, నువ్వు మేస్ట్రీ అయినందువల్ల చెప్తున్నావా? ఏంటి మేస్ట్రీ అయినందువల్ల చెప్తున్నావా? అదిగో ఆయన నిన్ను లోపలికి రావద్దని చెప్పిన ఆయన అడుగో వచ్చారు. నువ్వు డైరెక్ట్ గా అడిగేసి లోపలికి వెళ్ళిపో. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి పట్టించుకోవట్లేదేంటి? సరే ఏంటి ఆల్బర్ట్ సార్, కొంచెం ఇలా చూడండి ఇక్కడ. నేను ఈ రోజు మందు కొట్టాను, కష్టాల వల్లే కొట్టాను. నా తాగుడు మానేలేకపోతున్నారనే బాధ వల్లే తాగుతున్నాను. నన్ను అర్థం చేసుకోరేంటి? గేర్ బాక్స్ సెట్ అవ్వట్లేదు. సరే పట్టించుకోవట్లేదు. అనుభవించు రాజా, అనుభవించు. కొట్టాడు కదా, అది సర్లే. ఊరికనే కొట్టాడు నన్ను. నేను నిజమైన భారతీయుణ్ణి. మా గాంధీ గారు చెప్పినట్టుగా ఇంకో చెంపను చూపిస్తాను. ఇంకా హలో, అలాగే ఇస్తాను. ఆల్బర్ట్ అన్న. ఏంట్రా? మాణిక్యం గారు. లేదు, బయటికి వెళ్ళాను. ఏదో చెప్పు చెప్పు. ఆల్బర్ట్ అన్న ఇక్కడ లేదు మాణిక్యం గారు. బుద్ధి లేని విధవా, మరి ఏ గాడిదిరా ఇప్పుడు అన్న అని పిలిచి సచ్చావు? ఓ, ఆపండి ఆపండి ఆపండి, ఆయన ఫోన్ ఇస్తాను. అన్న నువ్వే మాట్లాడుకో బాబు, ఆయన తిట్లతో కడుపు నిండిపోతే నేను తెచ్చిన అన్నం వేస్ట్ అయిపోతుంది. ఇక ఈయన పని అయిపోయినట్టే. ఏం మాణిక్యం, ఏం విశేషాలు? ఇంతసేపు ఎక్కడ తెచ్చావురా? కారు కింద దూరావా? అయ్యో భలే భలే, మీరు నేనే అసలు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మీ బండి రిపేరే జరుగుతుంది, ఇప్పుడైపోతుంది. ఇప్పుడవుతుంది ఇప్పుడవుతుంది అని ఎప్పుడు చెప్పేచ్చేదిగా, ఎప్పుడవుతుందో ఇప్పుడు చెప్పాడోరా? అయ్యో భగవంతుడు, ఇప్పుడు ఏం చెప్పాలి? నువ్వు నీ పిశాచి చెల్లెలు పోయిన వారం ఇల్లు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావురా అది చెప్పు. అది చిన్నపిల్ల కదా మాణిక్యం అన్న, గేరు ముట్టుకుంటే బండి తానంతటి అదే వెళ్ళి గుద్దుకుంది. నేను రిపేర్ చేసిస్తానని చెప్పి ఇప్పుడు సతాయిస్తున్నావా? ఈ రోజు ఇవ్వకపోయావు, రిటైర్డ్ కర్నల్ మాణిక్యం అంటే ఏమిటో చూపిస్తాను. ఆ సంగతి మీరు చెప్పాలా మాణిక్యం అన్న? రేపు తప్పకుండా తప్పకుండా రిపిస్తాను. ఒరేయ్, నేను నోరు విప్పానంటే రౌడీల కన్నా నీచంగా బూతులు తిట్టగలనరా? నిన్నెందుకు తిట్టడం లేదో తెలుసా? నేను మీ తాత ఇద్దరం కలిసి సరిహద్దుల్లో శత్రువుల్ని చీల్చి చెండాడిన వాళ్ళవరా, అందుకని. ఇక నిన్ను అభిమానించి ఆడవడం దండగ. ఎంతైనా నీ చెల్లెల్ని మెచ్చుకోవాల్సిందే. ఇంత చండాలంగా గేరివేడు ఈ ప్రపంచంలో ఎవరికీ చేత కాదు. ముందు నోరు మూసుకుని బండి రిపేర్ చేశాడు. రెండు రోజులుగా నేను నానా పాటలు పడుతున్నా. తిరుపతిలో క్షౌరంలాగా ఆ దేవదాసు మధ్యలో వదిలేసి వెళ్ళాడు. నేను ఎంత ట్రై చేసినా సెట్ కావడం లేదు. నువ్వు వాణ్ణి పిలు, తాగుబోతుగాడైనా తెలివైన వాడు కదా, వాడు ఒక్కసారి చెయ్యేస్తే చాలు ఏ బండి అని స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి పిలు, ఒక్కసారి పిలు. రే గడరా, రే నిన్నే రమ్మంటుంటా. అయ్యా, ఆ గేర్ బాక్స్ సెట్ చేయరా. నేను చేయను. నీకేరా చెప్పేది, ఆ గేర్ బాక్స్ సెట్ చేయి. మందు కొడితే నేను పని చేయను, నీకు తెలుసు కదా. నేను ఇందాక ఎటువైపు కొట్టాను? అలారా దారికి, ఇదిగో ఇక్కడికి వచ్చాయి. గేర్ బాక్స్ సెట్ చేయి. నోటితో చెప్తే చాలు కదా. ఐ హావ్ నో ప్రాబ్లం. ఓకే మిస్టర్ శ్రీధర్ మిస్టి, ఆ 16 నెంబర్ స్పాండరీ 46 మోడల్ మారిస్ మైనర్ గేర్ బాక్స్ సెట్ చేస్తుంటే చూడాలనుకునే వాళ్ళందరూ మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌగిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.